क्लम्बरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेसर्वविज्ञो प्रशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण हान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवाद। ఈ వీడియోలో నేను చిన్నపిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను నిర్ణయించినట్టయితే వాళ్ళ భవిష్యత్తు అనేది కూడా చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఒక పిల్లవాడికి నా దగ్గర నేమ్ కరెక్షన్ చేయించండి, ఆ పిల్లవాడు చదువులో ఏ విధంగా ఉంటాడు, ఆరోగ్యంలో ఏ విధంగా ఉంటాడు, మరి ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది। తర్వాత ఇక్కడ ఒక వ్యక్తిని మనం అంటే క్లాసులో ఈ అబ్బాయి ఎంత టాపర్గా ఉంటాడు, ఒక ఇంట్లో పుట్టినటువంటి ఇద్దరు పిల్లల్లో ఎంత వ్యత్యాసం ఉంది అని మీరు తప్పకుండా గమనించాలి। ఎందుకంటే సంఖ్యాశాస్త్రానికి మహా గొప్ప పవర్ అనేది ఉంటుంది, ఆ పవర్ అనేది కూడా మనం వాళ్లకు డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్ ప్రకారం మనం చేర్పించే అంకెలలో ఆ పవర్ అనేది కూడా దాగి ఉంటుంది। ఎందుకంటే ఈ భూగ్రహం అంటే ఈ భూగ్రహం మొత్తం కూడా ఈ యొక్క నెంబర్లతోనే ఆధారపడి మనం నడుస్తుంది, ఏ సిస్టమ్ ఓపెన్ చేయాలన్నా కూడా ఆ నెంబర్తోనే మనకు స్టార్టింగ్ అవుతుంది। ఎందుకంటే ఇక్కడ నెంబర్ లేదు, ఇప్పుడు మీకు తెలుసో తెలియక అంటే ఇక్కడ కంప్యూటర్లో సి డిస్క్లో కంప్యూటర్లో ఒక ప్రోగ్రామింగ్ అనేది చెబుతుంది, అది కేవలం జీరోతోని ప్రోగ్రామింగ్ చేయబడుతుంది, ఆ జీరో కనుక ప్రోగ్రామింగ్లో పెట్టకపోతే ఆ కంప్యూటర్ అనేది కూడా పనిచేయదు। అంటే ఏదైనా కూడా మనం ఫోన్ పట్టుకున్నా ఆ నెంబరే ఉంటుంది, పాస్బుక్ నెంబరే, ఇంటి నెంబరే, బండి నెంబరే, అదేవిధంగా మనం ఏ క్యాష్ లెక్క పెడితే నెంబరే, తర్వాత బయటికి వెళ్ళిన నెంబరే, అంటే మనం ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి గడియారం ఉంది, గడియారంలో మొత్తం నెంబర్సే ఉంటాయి, అంటే ఎవ్రీథింగ్ మొత్తం కూడా నెంబరే, మనం పుట్టింది నెంబరే, లాస్ట్కు చనిపోయేది కూడా నెంబరే। మరి ఇంత ఎన్ని నెంబర్లు మన జీవితాన్ని శాసిస్తుంటే మన పేరులో అదృష్ట సంఖ్యాబలం ఉండాలని మనం ఎందుకు కోరుకోదని కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను। నేను ఒకటే చెప్తున్నానండి, పిల్లల విషయంలో జాగ్రత్త పడండి, పిల్లలకి మీరు సంపాదించే ఆస్తులు ఒక క్షణంలో ఆవిరైపోతాయి, కానీ వాళ్ళు చదువుకున్న చదువు అనేది కూడా ఎప్పుడు కీర్తించబడుతుంది, కాబట్టి పిల్లలకి మంచి సంఖ్యాబలం ఉన్న పేర్లను పెట్టండి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడండి। ఇక్కడ 25/6/2019 పుట్టినటువంటి పాప కానీ బాబు కానీ 7/7 కాంబినేషన్లో పుట్టినవారు వీళ్ళు మహా గొప్ప మహర్జాతకులు అవుతారు, ఎందుకంటే జ్ఞానవంతులు మంచి శక్తియుక్తులు గలవారు ఈ పిల్లలు। నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, మరి ఉత్తరాభాద్ర నక్షత్రంలో నిజంగా ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారు దేనికి కూడా లోటు ఉండదని కూడా మనకు శాస్త్రం చూపెడుతుంది, 4 పాదాలు కూడా శాంతి లేని పాదాలు, చాలా అదృష్టవంతులుగా ఉంటారు పిల్లలు, చాలా మంచి పవర్ఫుల్ అండి। అదేవిధంగా మరి ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిదేవుడు ఎవరండి, శని, శని భగవానుడు ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిదేవుడు। ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, 24/ రాత్రి 12:49 నుండి రాత్రి తెల్లవారుజామున 25/3 వరకు ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది కూడా ఉంటుంది। రాశి మీనరాశి, మనం చూసినట్టయితే రాశి మీనరాశి ఇది జలతత్వపు గల రాశి, ఈ యొక్క దీనికి అధిపతి ఎవరండి, గురువు, ఈ యొక్క దు షం ఝ ధ అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఇది నక్షత్ర నామం, మరి వ్యవహారిక నామం కూడా వేరే ఉంటుందండి। అంటే ఇక్కడ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ పరంగా మనం కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి అన్ని విధాలా నేనే చూసి ఈ యొక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎలాంటి పేరు నిర్ణయిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చూసి వాళ్ళ కరెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి మీ పిల్లలకి మీరు సంపాదించిన ఆస్తుల కంటే వాళ్ళకు ఇప్పించే చదివే గొప్పదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।